1, 2, 3. హలో ఎవ్రీవన్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎవ్రీ బ్లాక్. వీటితో కూర్చుని వెళ్తుంటే నేను మర్చిపోతున్నా కూడా అసలు ఏం చెప్పాలో. వెల్కమ్ టు ఎవ్రీ బ్లాక్. ఓకే, లెట్ మీ స్టార్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎవ్రీ బ్లాక్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. సో మీరు ఎలా ఉన్నారు అన్నది కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఈ రోజు ఏం చూపిస్తున్నాం మనం? మనం ఈ బాక్స్ ఓపెన్ చేసి చూపిస్తామా? ఏమున్నాయి ఈ బాక్స్ లో మీకు తెలుసా? నీకు తెలీదా? ఓకే, లెట్స్ సీ. సో శ్రావణ మాసానికి అని చెప్పి నేనైతే కొన్ని శారీస్ అవి తెప్పించుకున్నాను. అవే ఈ రోజు నేను మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలనుకుంటా ఉన్నాను. ఐ హోప్ అందరూ కూడా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనుకుంటా ఉన్నాను. నేనైతే నెక్స్ట్ వీక్ ప్రథమ లాగా అట్లా చేసుకుందాం అనుకుంటా ఉన్నాను. లాస్ట్ వీక్ నాకు చేసుకోవడానికి కుదరలేదు, సో అందుకే నెక్స్ట్ వీక్ చేసుకుందాం అనుకుంటా ఉన్నాను. బట్ అందరూ మీరందరూ కూడా మంచిగా పండగది మంచిగా సెలబ్రేట్ చేసుకుని ఉంటారు అనుకుంటా ఉన్నాను. అండ్ ఇది ఓపెన్ చేసి చూపిద్దామా? నేను ఇంకా లేట్ చేస్తే హంచకైతే బోర్ కొట్టేస్తుంది. సో ఫస్ట్ ఓపెన్ చేసి ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం. ఏదమ్మా సీజర్ ఏది? సో మొత్తం ఈసారి నేను 4 సారీస్ ఆర్డర్ చేసుకున్నాను. ఈసారి కూడా నేను ఓకే. సో మొత్తం మీద ఒక 4 శారీస్ ఏమో తీసుకున్నాను. సో అవే ఇప్పుడు నేను మీతో కూడా షేర్ చేసుకుంటాను. యాక్చువల్ గా నేను కూడా విడిగా చూసి తీసుకోవటం అట్లేం కాదనమాట. ఆన్లైన్ లోనే ఈ మధ్య ఎక్కువ ఆన్లైన్ లోనే పర్చేస్ చేస్తా ఉన్నాను కదా. సో నాకు కూడా అసలు ఐడియా లేదు ఎట్లా వచ్చాయి ఏంటి అని. అయితే బ్లౌజ్లు అవన్నీ ఎట్లా స్టిచ్ చేశారు ఏంటి అనేది అయితే నేనైతే సమ్యక్ లోనే తీసుకున్నాను అనమాట. సో అక్కడైతే బేసిక్ గా బ్లౌజ్ కూడా స్టిచ్ చేస్తున్నారు కాబట్టి ఇంకా ఎప్పుడైనా కొంచెం అంత ఎక్కువ టైం లేదు అనుకున్నప్పుడల్లా నేను ఇందులో ఆర్డర్ పెట్టుకుంటా ఉన్నాను. ఇప్పుడు ఓపెన్ చేస్తే అదొక గోల్ అనమాట. మళ్ళీ వాడు వచ్చేంత వరకు నేను ఆగాలి. అది డన్. ఓకేదా, సరే సరే. ఓకే, దిస్ ఇస్ ఎ సారీ డ్రెస్. దిస్ ఇస్ ఎ సారీ డ్రెస్. సో ఇవి నేను తీసుకున్న 4 సారీస్ అయితే మాత్రం ఎట్లున్నాయి శక్తి? మీకు చూపించినట్టే ఉన్నాయా ఫొటోస్ లో చూపించినట్టే? ఓకే, ఏది ఓపెన్ చేసాను ఫస్ట్? విచ్ వన్ యు వాంట్ మీ టు ఓపెన్? ఇదా, ఇది ఓపెన్ చేయనా? ఇది ఓపెన్ చేసి చూపించానా? ఓకే, ఓపెన్ ఇట్. నేను మా ఈ కారు ఉంది కదా ప్రెసెంట్ ఉన్న కారు, ఆ కారు తీసుకున్నప్పుడు అనుకుంటా పూజకి వెళ్ళినప్పుడు ఒక సారీ వేసుకున్నాను. సో ఆ సారీ నేను సతీష్ సెలెక్ట్ చేశాడు అనమాట. ఎలా అంటే అది కలంకారీ, ఇది కలంకారీ వచ్చి కింద బోర్డు అదంతా ఎక్కువ అంటే అందులో బాగా ఎక్స్పెన్సివ్ సారీస్ కూడా ఉన్నాయి కానీ బట్ అది కొంచెం నాకు 7000 అట్లా పడినట్టుంది. బట్ ఆ సారీ చాలా మందికి నచ్చింది అనమాట, ఈవెన్ నాకు కూడా నచ్చింది అండ్ అందరూ కూడా చెప్పారు బాగుంది బాగుంది అని చెప్పి. సో అందుకని మళ్ళీ ఈసారి సతీష్ టేస్ట్ నమ్మి నేను సతీష్ చెప్పాడని చెప్పి ఈ సారీ ఆర్డర్ చేసుకున్నాను. సో ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంది. ఓకే, నాకు నచ్చింది. నాకు ఫొటోస్ లో చూసినప్పుడే ఇంకా ఇది కొంచెం గోల్డ్ కలర్ లో కనిపించింది కదా పైన, బట్ ఇప్పుడు మంచిగా ఉంది. అమ్మో, ఫస్ట్ వీ హ్యావ్ టు ఓపెన్ వన్ అండ్ షో ఇట్ అండ్ దెన్ వీ హ్యావ్ టు ఓపెన్ నెక్స్ట్. ఓకే, వెయిట్. నాకు కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా ఎంత పడింది అన్నది గుర్తులేదు ప్రైస్ ఒక్కొక్కటి. ఇదే నాకు తెలిసి ఎక్కువ పడింది అనుకుంటా, అన్నిటికన్నా ఇదే కదా ఎక్కువ పడింది. అదే కొంచెం ఆలోచించి నచ్చిందని చెప్పి తీసుకున్నాను. అసలు అయితే ఇది ప్యాంట్ కాదమ్మా, బ్లౌజ్. ఓకే, సో ఇది బ్లౌజ్. బాగుంది సారీ, బాగుందా? మీకు నచ్చిందా? నాకు నచ్చింది సారీ అయితే మాత్రం. వేసుకుంటే ఎట్లుంటుందో కానీ బట్ బాగుంది కదా. ఈసారి చూసుకొని మంచిగా నాకు లేని కలర్స్ ఆర్డర్ చేసుకున్నాను. ఎప్పుడు ఈసారి కూడా అదేంటి తెలీదు, చాలా సారీస్ కి రెడ్ కలర్ అంచులు రావటం వల్ల తెలీదు బ్లౌజ్లు అన్ని రెడ్ అయిపోతా ఉన్నాయన్నమాట. సో ఈసారి రెడ్ ఉండకూడదు అని చెప్పి ఎక్స్పెషల్ గా ఇట్లా సెలెక్ట్ చేసుకున్నాను డిఫరెంట్ కలర్స్. నాకు నచ్చింది సారీ అయితే మాత్రం. సో సారీ అంతా ఇట్లా వస్తుంది.
సో ఇది శారీ అయితే మాత్రం దీనికి బ్లౌజ్ కి ఇట్లా ఈ కలర్ తో వచ్చింది. నేను ఎక్కువ కొంచెం కాంట్రాస్ట్ కలర్ వచ్చేది ప్రిఫర్ చేస్తాను, సో అందుకే ఇంకా అట్లనే చూస్ చేసుకున్నాను. ఒక పొడి కలర్ ది బ్లౌజ్ వచ్చింది, ప్లెయిన్ గా కుట్టించుకున్నాను. అన్నిసార్లు అంటే ఫస్ట్ ఎప్పుడో నేను శారీస్ వేసుకోవటం మొదలైన దగ్గర నుంచి కూడా నేను వర్క్ ఉన్న బ్లౌజ్ లో వేసుకునేదాన్ని. ఇంకా అంతలా వేసుకున్నప్పుడు కొన్నాళ్ళకి బోర్ కొట్టేస్తుంది కదా, సో ప్రెసెంట్ నేను కూడా ఆ స్టేజ్ లో ఉన్నా అనమాట. ఏదైనా కొంచెం సింపుల్ గా ఉంటే బాగుండు కదా అట్లా అనిపిస్తా ఉంది. బట్ సతీష్ కి ఏమో ఎక్కువ వాటికి కొంచెం వర్క్ ఉంటే బాగున్నట్టు ఉంటాయి అనమాట. సో యా, బట్ ఈసారికి అడ్జస్ట్ అయిపోవాల్సిందే. బాగా ఇట్స్ ఓకే, పట్టు టైప్ ఇట్స్ ఫైన్, ఉన్నా లేకపోయినా పర్లేదు, బాగానే కుట్టారు అనుకుంటున్నాను. ఇది కూడా అంతే, నేను అన్ని మెజర్మెంట్స్ ఇచ్చేసి ఆన్లైన్ లో స్టిచ్ చేసుకోవటమే. సో ఇది మనకు పర్ఫెక్ట్ మొత్తం వేసుకుంటే గానీ అర్థం కాదనమాట. సో ఇది బ్లౌజ్ అయితే. నెక్స్ట్ శారీ ఓపెన్ చేసాను సత్తి, ఇది ఓ యాక్చువల్ గా నేను ఆర్డర్ చేసుకునేటప్పుడు నాకు వేరే కలర్ అదే ఈ కలరే ఉంది. బట్ మనకి బ్లౌజ్ అది స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఇంకా డిస్పాచ్ చేస్తున్నాము అని చెప్పడం కోసం ఫొటోస్ పంపిస్తారనమాట. సో అప్పుడు వేరే కలర్ అనిపించింది నాకు. ఇట్స్ ఓకే, మేబీ అంటే ఎంత కదా ఫొటోస్ కొంచెం డిఫరెన్స్ ఉంటది కదా అనుకున్నాను. బట్ నేను కావాలనుకుంది ఈ కలరే, ఈ పర్పులే నాకు కావాలనుకున్నా అనమాట. సో అదే వచ్చినందుకు అయితే మాత్రం హ్యాపీ. నాకు ఈ కలర్ లో పట్టు సారీ ఏం లేదు, నాకు ఈ కలర్ అంటే కొంచెం ఎక్కువ ఇష్టమనే చెప్పాలి. ఈ మధ్య చాలా వరకు ఇలాంటి దీనికి దగ్గరలో ఉన్న కలర్స్ తీసుకుంటా ఉన్నాను, బట్ పట్టు సారీ అయితే లేదనమాట. సో తీసుకుంటా ఉంటే సతీష్ కూడా అన్నాడు ఇది ఉంది కదరే నీకు అని చెప్పి, బట్ నాకు చాలా చాలా నచ్చింది. సో చాలా ఆలోచించి ఫైనల్ గా మళ్ళీ ఇదే ఆర్డర్ ఇచ్చుకున్నాను. ఐ హోప్ ఇది నేను వేసుకుంటే చాలా బాగుంటదేమో అనుకుంటా ఉన్నాను, అంటే నాకు బాగుంటదేమో అని నా ఫీలింగ్. సో అందుకే తీసుకున్నాను. ఎలా ఉంది సత్తి, బాగుందా? నీకు ఏ సారీ నచ్చింది? ఈ సారీ నచ్చిందా? ఆ సారీ నచ్చిందా? రెండు బాగా, రెండు డిఫరెంట్ థీమ్స్ కదా అసలు. అంతే అంతే. శ్రావణ మాసంలో కట్టుకుంటున్నావా లేదా? అలాంటి క్వశ్చన్లు నన్ను అడగకూడదు. ఏదో ఒక శారీ అయితే కట్టుకుంటాను మొత్తం మీద. నేను యాక్చువల్గా 4 శారీస్ కట్టుకుందామని ఆర్డర్ పెట్టుకున్నాను. నా చేత హడావుడిగా కూర్చొని నాకు తెలుసు నాకు కొంచెం వర్క్ ఎక్కువ ఉంటా ఉండే అనమాట. సో అంతగా ఈ శారీ అంత నాకు అర్థమైపోయింది, నేను అంత ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేను అట్లా అని చెప్పి. బట్ సతీష్ శ్రావణ మాసం వచ్చే ముందు నన్ను ఓ హడావుడి చేశాడు అనమాట. తర్వాత నాకు ఆ శారీ లేదు ఈ శారీ లేదు అని ఓ బాధపడిపోతూ ఉంటావు, ఆర్డర్ చేసుకో అనేసరికి ముందు ఆ గోల్ ఉండదు అని చెప్పి నేను ఒక నైట్ కూర్చొని కంప్లీట్ చేస్తాను అనమాట. అన్ని సెలెక్ట్ చేసి ఆర్డర్ కూడా ఫినిష్ చేస్తాను. బట్ డిఫరెంట్ రీజన్స్, కొంచెం పని ఎక్కువ ఉంటుండే, కొంచెం నాకు కూడా హెల్త్ అంత బాగాలేదు. సో అట్లా ఫస్ట్ 2 weeks చేసుకోలేకపోయాను. బట్ హోప్ఫుల్లీ 3rd week అన్న నేను కొంచెం మంచిగా సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటా ఉన్నాను. సో ఇది సెకండ్ సారీ అయితే మాత్రం. అండ్ దీనికి బ్లౌజ్ కొంచెం వేరే కలర్ వచ్చింది. యాక్చువల్ గా నాకు ఇట్లా వేరే కలర్ ఈ కలర్ కాంబినేషన్ లో కూడా నాకు నచ్చింది అనమాట బ్లౌజ్. శారీలో అయితే మనకి ఎక్కడ ఈ కలర్ ఉండదు, జస్ట్ మనకి దాన్ని ఏమంటారు కుచ్చులు ఉంటాయి కదా పళ్ళుకి, అది మాత్రం ఈ కలర్ ఇచ్చాడు. బట్ వేరే చోట ఎక్కడ ఉండదు అనమాట. బట్ నాకు కాంబినేషన్ బాగుంటదేమో అనిపించింది. సో ఇది బ్లౌజ్ అయితే. పెద్దగా వేరే నేనేమి వేరే వేరే మోడల్స్ ఏం కుట్టించుకోలేదు, హ్యాండ్స్ ఒకటి కొన్ని చెప్పాను కానీ ఇట్లా పఫ్ వచ్చేటట్టు అట్లా. బట్ వాళ్ళకి ఏం అర్థమైందో దేనికి పఫ్ అట్లాంటివి అయితే ఏం పెట్టలేదు కానీ. బట్ నెక్స్ట్ అయితే మాత్రం పర్లేదు, నేను ఒక్కటే చెప్పాను మరీ పైకి పెట్టొద్దు, కొంచెం మంచిగా పెట్టండి, సరిపోలు పెట్టండి చాలు, అటు డీప్ వద్దు అట్లా అని చెప్పాను. సో పర్లేదు, మరి అంత పైకి ఉన్నట్లు ఏం అనుకోవట్లేదు. అండ్ బ్యాక్ వచ్చేసరికి ఇట్లా స్క్వేర్ నెక్ పెట్టించుకున్నాను. ఐ హోప్ వేసుకుంటే బాగానే ఉంటుందిలే అనుకుంటా ఉన్నాను. పెట్టలేదు, బుట్ట ఏం పెట్టలేదు, బుట్ట వచ్చేటట్టు పెట్టలేదు అనుకుంటా. నాకైతే నచ్చింది.
సో సతీష్ నెక్స్ట్ ఈసారి ఇది ఓపెన్ చేయమని చెప్పాడు అనమాట. సో ఇది ఓపెన్ చేసి చూపిస్తాను. అన్ని పట్టు వేయమాడు నాకు తెలుసు, పట్టి పెట్టుకో పట్టి కొనుక్కున్నా కూడా మొత్తానికి ఒక్కసారి ఏమైనా కట్టుకుంటానేమో తప్ప అన్నసార్లు నేను కట్టుకోను అని చెప్పి. సో అందుకే ఒక్కటన్నా కొంచెం మళ్ళీ మళ్ళీ కట్టుకునేటట్లు ఉండాలి అని చెప్పి ఒక ఫ్యాన్సీ శారీ అయితే ఆర్డర్ చేసుకున్నాను. నేను ఎక్కువ ఫ్యాన్సీ శారీస్ ఇష్టపడతాను, అసలు ఎందుకో తెలీదు కొంచెం సింపుల్ గా ఉన్నట్లు ఉంటాయి అన్నమాట. సో ఎక్కువ నేను ఇవే ఇష్టపడతాను. పట్టు అయితే మాత్రం మనం అట్లా పోతా ఉంటే ఏదో వాళ్ళందరూ మన కలిసి చూసిన చూడపోయిన ఏదో విచిత్రంగా చూసినట్టు నేను ఫీల్ అవుతా ఉంటాను అనమాట. బట్ ఫ్యాన్సీ శారీస్ నేను కూడా కొంచెం మంచిగా క్యారీ చేయగలుగుతాను అని నాకు అనిపిస్తూ ఉంటది. సో అందుకే నేను ఎక్కువ వీటి మీద ఇంట్రెస్ట్ చూపిస్తాను. బట్ సతీష్ కేమో పట్టు శారీస్ అంటేనే ఎక్కువ ఇష్టం అనమాట. సో ఆబ్వియస్లీ అవతల వాళ్ళ ప్రభావం కూడా మన మీద ఉంటారు కదా. సో అట్లా పెళ్ళైన తర్వాత నేను ఎక్కువ కొన్ని పట్టు శారీస్ ఎక్కువ కొంటున్నానని చెప్పాలి. ఇది ఇంకా నేను తీసుకున్న ఫ్యాన్సీ శారీ అయితే మాత్రం బాగుందా. ఇది మీకు కొంచెం ఎక్కువ ఓపెన్ చేసి చూపిస్తాను ఎందుకంటే ఇది అంత పర్ఫెక్ట్ గా మరత ఏం లేదు కాబట్టి. బాగుంది కదా శారీ, నైట్ అయితే అదిరిపోద్ది అనుకుంటున్నాను నేను కదా. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే అస్సలు వెయిట్ లేవన్నమాట. సో నాకు అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కువ వెయిట్ ఉన్నా కూడా నా వల్ల అస్సలు కాదు. అందులోకి హ్యూస్టన్లో ఎండ్లకి అసలే కాదనమాట. వేసుకొని కనీసం ఆ బయట ఫొటోస్ కూడా దిగలేను. ఇంక టెంపుల్ దాకా ఏం వెళ్తాను చెప్పండి. నేను మినిమోస్ బాగా అదే అక్కడేం బాగా చల్లగా ఉందని చెప్పి సారీ వేసుకొని బయటకు పోయేదాన్ని కాదు. ఇక్కడేం బాగా వేడిగా ఉంటుందని వెళ్ళట్లేదు. సో ఈ కలర్ అయితే ఇదేంటి సత్య పీచ్ కలర్ అనొచ్చా? గొప్ప చేయండి. బట్ బాగుంది కలర్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది. నైట్ టైం నైట్ చాలా బాగుంటది. సో ఎట్లాగో నేను ఈ శారీ ఈ వరుస కట్టుకుని ఈ శారీ దాకా వచ్చేసరికి దీపావళి వస్తుంది. సో దీపావళి కట్టుకుందాం. దీపావళితో అయిపోయావా? ఇంకా హంచ్కేట్ బర్త్డే వస్తుంది అంటావేమో అనుకున్నా. అప్పటిదాకా ఉంచు, మళ్ళీ హంచ్ బర్త్డే కొనుక్కోవాలి కదా. ఎప్పటి నుంచో నువ్వు కూడా అంటున్నావు కదా కొంచెం అదే టిష్యూ శారీ కొనుక్కో, టిష్యూ కోసం శారీ కొనుక్కో అట్లా అని చెప్పి. సో కొంచెం ఇది అట్లా అనిపించింది నాకు. నైస్ నల్లగొట్ట మాకు శారీ నాది. సో దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా వెల్వెట్ బ్లౌజ్ వచ్చింది, కొంచెం డిఫరెంట్ కలర్ వచ్చింది అన్నమాట. సో దీనికి మనం వర్క్ చేసుకోవాల్సిన పని లేదు, చేసుకోకుండానే అది దీనికే వచ్చింది అనమాట. నాకు నచ్చింది, ఇట్లా కొంచెం బ్రైట్ కలర్ వచ్చిందని తీసుకున్నాను. అబ్బా ఇది హాయిగా ఉంది, లూజ్గా ఉంది బట్ హాయిగా ఉంది. ఓకే లాస్ట్ ఇదే. ఇది కూడా బాగున్నట్టుంది. ఇదా జనరల్ గా ఎల్లో కలర్ లో పట్టు చీరలు చాలా మందికి ఉంటా ఉంటాయి కదా, బట్ నాకు లేవు అనమాట ఎల్లో కలర్ లో అయితే మాత్రం. సో అంటే మా అమ్మ ఒకసారి ఇక్కత్ అయితే తీసుకుంది ఎల్లో కలర్ దానిలో, అదొకటి ఉంది. బట్ పట్టు శారీస్ అయితే నాకు తెలిసి ఏం లేవు అనమాట. సో ఒక ప్రాపర్ ట్రెడిషనల్ ఎల్లో కలర్ అండ్ అలానే ఇట్లా రెడ్ వచ్చి ఒక్క శారీ అన్న ఉండాలి అని చెప్పి ఈ శారీ తీసుకున్నాను. బాగుంది నాకైతే మాత్రం. ఆర్డర్ చేసుకునేటప్పుడైతే కొంచెం ఆలోచించాను మరి టూ ఓల్డ్ ఫ్యాషన్ గా ఉంటుందా అట్లా అని చెప్పి. అంటే ఈ నాకు ఈ కాంబినేషన్ అట్లానే అనిపిస్తుంది అనమాట. బట్ ఒక్కటన్నా ఉండాలి అనిపించింది ఎందుకో తెలీదు. సో అందుకే ఇంక ఈ శారీ తీసుకున్నాను. శారీ అయితే మాత్రం బాగుంది, ఇట్లా ఫస్ట్ సైట్ లోనే చూడగానే అయితే మాత్రం బాగుంది అనిపిస్తుంది. మీకు ఎట్లా అనిపించింది తెలియదు కానీ ఈవెన్ సతీష్ కూడా బాగా నచ్చినట్టుంది. నాకు కూడా బాగుంటుంది అనుకుంటున్నావా? ఓకే. సో నేను ఏ శారీ ఓపెన్ చేయను ఏది ఓపెన్ చేయను అంటే ఇది లాస్ట్ ఓపెన్ చేయించాడంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ఇదేదో బాగుండి ఉంటది అని చెప్పి. సో ఈ శారీకి ఇంకా రెడ్ బ్లౌజ్ మిస్ చేయలేను కాబట్టి వేరే శారీస్ రెడ్ లేకుండా ఉండేవి ఆర్డర్ ఇచ్చుకున్నాను. సో ఇది శారీ అయితే మాత్రం ప్యూర్ మొత్తం ప్లెయిన్ ఏమంటారు ప్లెయిన్ గా వచ్చింది అంటారా జరీ అంటారా
అంతే అనుకుంటే నాకు తెలీదు, మొత్తానికి ఏదో ఒక అదొక సెల్ఫ్ డిజైన్ లాగా అయితే వచ్చింది అనమాట. ప్లెయిన్ గా అయితే లేదు శారీ అంతా కూడా, మీకు ఎట్లా కనిపిస్తుందో గానీ, బట్ చాలా చాలా బాగుంది శారీ అయితే మాత్రం. యా కదా, అదే మీకు రెడ్ కలర్ ఒకటి ఉంటది కదా, అదే నాయనమ్మ చీర అని చెప్తాను. సో అదే, ఇది కొంచెం ఎల్లో. ఓకే, సో ఇందాక అన్నాడే అది నా పెళ్లి పట్టు చీర అనమాట, దాన్ని వాళ్ళ నాయనమ్మ చీర చేశాడు. దానికి కొంచెం చిన్న చిన్న చెక్స్ వచ్చి ఉంటాయి, సో అవి అట్లా ఆ టైంలో వాళ్ళ నాయనమ్మ మొలగట్టుకునే వాళ్ళు అంట, సో దాన్ని అట్లా అంటాడు. దీంట్లో మెయిన్ గా సారీ ఈ పవిటంచు కూడా నాకు బాగా నచ్చింది, ఫొటోస్ లో చూసినప్పుడు కూడా, సో కొంచెం స్పెషల్ గా అనిపించింది. బాగుంది కదా. Yeah, this is the highlight one. Yeah, that's awesome. Yeah. So, this saree, old saree, it lost today. నేను సన్నగా లేను, సన్నగా అయ్యాక మళ్ళీ కట్టుకో ఇంతే అంటో. ఈ మధ్య సతీష్ టెచ్చాడు అనమాట, కొంచెం తగ్గుదాం అనుకున్నాను బట్ తగ్గలేకపోయాను. తక్కువ ఉంటే శారీస్ వేసుకోవాలంటే మనసు రాదు. సో సతీష్ ఈ మధ్య నాకు ఈ సొల్యూషన్ తో వచ్చాడు అనమాట. నేను ఏం చెప్పనియండి, అదేంటి తగ్గక మళ్ళీ చేయించలేరే అని చెప్తా ఉన్నాడు. సో అది శారీ అయితే మాత్రం, అండ్ దానికి బ్లౌజ్ మన దగ్గర బోల్డ్ అండ్ రెడ్లు ఉన్నాయి కదా, బోల్డ్ అండ్ రెడ్లు ఉన్నాయి, వర్క్ ఉన్నాయి, సో మంచి 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 పట్టుల్లో ఉన్నాయి. సో మనకి ఏది కావాలంటే అది వేసుకోవచ్చు. బట్ దీనికి శారీలో వచ్చిన బ్లౌజ్ అయితే మాత్రం ఇది, అండ్ ఫ్రంట్ వచ్చేసి లీఫ్ నెక్ ఏమో అనుకుంటా అది పెట్టించుకున్నాను. ఈసారి అన్ని కూడా నేను బ్యాక్ ఓపెనే పెట్టించుకున్నాను, నాకు ఎందుకు బ్యాక్ ఓపెనే కొంచెం బెటర్ ఏమో అనిపిస్తా ఉంది, సో అందుకే ఇంక ఈసారి అట్లనే పెట్టించుకున్నాను. అండ్ అన్ని ఎల్బో హ్యాండ్సే, ఇంకా నాకు యాక్చువల్గా షార్ట్ హ్యాండ్స్ అంటే ఇష్టమే, బట్ ఆబ్వియస్లీ సన్నగా ఉంటే షార్ట్ హ్యాండ్స్ ప్రిఫర్ చేసేదాన్ని, బట్ ఇంకా కొంచెం అదేంటిది టైట్లెస్ అవ్వలేదు కాబట్టి కొంచెం ఇట్లా ఎల్బో హ్యాండ్స్ ప్రిఫర్ చేస్తూ ఉన్నాను. ఇది బ్లౌజ్ అయితే మాత్రం, సో ఇవి నేను పండగకి తీసుకున్న శారీస్ అయితే మాత్రం. మీకు ఏది బాగా నచ్చింది అన్నది అయితే మాత్రం కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. నాకు ఈ ఎల్లో కలర్ది బాగా నచ్చింది, చాలా చాలా బాగా నచ్చింది. ఎల్లో కలర్ అయితే చూడటానికి అసలు చాలా బాగుంది శారీ అయితే మాత్రం. ఓపెన్ చేయగానే కూడా బాగుంది అనిపించింది అనమాట. దేని దానికి అన్ని బాగున్నాయి, నాకు నచ్చింది ఈ శారీ కూడా. ఇట్లా ఇది పట్టుకుంటే బాగుంది రే, బాగా లైట్ వెయిట్ ఉండే, అసలు చూస్తేనే తెలుస్తుంది చాలా బాగుంది శారీ. నీకు బాగా లైట్ వెయిట్ ఉంది, బాగా అదే కంఫర్ట్ ఉంటది అని అర్థమవుతుంది కదా. సో అలాంటప్పుడు కూడా కొంచెం వేసుకోవాలనిపిస్తుంది కదా, అట్లా అనిపిస్తుంది అనమాట ఈ శారీ చూస్తుంటే, ఎప్పుడు వేసుకుంటానా అనిపిస్తుంది. సో పట్టు ఫీలింగ్ లేవన్నమాట, ఎప్పుడైనా మనం చిన్న చిన్న ఫంక్షన్లు ఉన్నా వాటికి కూడా వేసుకునేటట్టు ఉన్నాయి. సో అందుకు హ్యాపీ, నాకైతే బాగా నచ్చాయి. మీకు ఎలా అనిపించాయి ఏంటి అని అయితే కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో కానీ అట్లా ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. సో అంతే, ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తా ఉన్నాను. సో మీకు ఏ సారీ నచ్చింది అన్నది కమెంట్ సెక్షన్ లో షేర్ చేయటం అసలు మర్చిపోవద్దు. సో నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ నెక్స్ట్ లో, బై బై.